ఇది మిరియాల చెట్లు. మిరియాల చెట్టు చూడండి, పెప్పర్కాన్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఈ చెట్టు కూడా ఆల్మోస్ట్ తమలపాకు చెట్టు లాగానే ఉంది. దాని ఇత్తనాలు ఇలా ఉన్నాయండి, ఇలా ఉన్నాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాయి. ఎస్, అలా ఉన్నాయి. నెక్స్ట్ వీటిని ఇలా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత కొంచెం పండినాయి. ఇప్పుడు చూపించాం కదా, అలా పండిపోతాయి. పండిన తర్వాత వాటిని ఎండబెడతారంట. ఎండబెట్టి దాన్ని తినేస్తారు. ఇవన్నీ ఆ చెట్లే అండి, ఇవన్నీ చాలా చెట్లు. నెక్స్ట్ ఈ చెట్లన్నింటినీ ఒకరు ఎవరో ఓనర్స్ ఉంటారంట. ఆ ఓనర్స్ వేసుకొని రైతులు అంటారు వీడిని. ఆ రైతులు కలిసి వేసుకొని ఉంటారు. నేను ఇందాక చూపిస్తున్నాను చెట్టు, ఒక వెరైటీ చెట్టు, చాలా పెద్ద చెట్టు. నెక్స్ట్ అలాగే కొండను చూసారా, ఆ కొండకి చిన్న చిన్న మొక్కలు మొలిచినవి. అది రాయే, కానీ రాయి నుంచి కూడా మొక్క అనేది రాయి నుంచి కూడా ఆకులు మొక్కలు వస్తున్నాయి. అది కొంచెం వెరైటీగా ఉంది. ఇది ఒక వెరైటీ ప్లాంట్ లాగా ఉంది. ఇది మొత్తము డిఫరెంట్ డిఫరెంట్, ఎక్కువ మిరియాల చెట్లే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తున్నాం మనము. కొన్ని ఒకసారి ఏదైనా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు.